దేశీ ప్లాజా ప్రేక్షకులకు స్వాగతం గత నాలుగైదు సంవత్సరాలుగా అమెరికాలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ డాలాస్ ఫోర్ట్ వర్త్లో స్థిరపడటానికి చాలామంది మన భారతీయులు అలాగే ముఖ్యంగా తెలుగువారు ఇక్కడికి మూవ్ అవుతూ ఉన్నారు సో ఇది ఇక్కడ ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉండటం వల్ల కావచ్చు అలాగే ప్రముఖ వ్యాపార సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలని మొదలు పెట్టడం వల్ల కావచ్చు దాంతోపాటు బయట బయట రాష్ట్రాలతోటి మనం కంపేర్ చేస్తే మన డాలస్లో మన తక్కువ రేట్లలో మన హౌసెస్ కూడా దొరకటం అవచ్చు సో ఇట్లా కారణాలు ఏవైనా కానీ ఇక్కడికి చాలామంది మన తెలుగువారు భారతీయులు మూవ్ అవుతూ ఉన్నారు మరి ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలి అని అనుకుంటే సో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇటువంటి ప్రదేశాల్లో మనం ఇల్లుని చూస్ చేసుకోవాలి సో దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనతో చర్చించడానికి ఈరోజు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఏజెంట్ రామ్ కొనారా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సో తనతో అసలు ఈ టూ థౌజండ్ సెవెంటీన్లో మనకి ఎటువంటి ఇల్లును మనం కొనుక్కోవచ్చు అలాగే క్యాష్ బ్యాక్ డీల్స్ ఏమేమి ఉన్నాయి ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం సో నమస్కారం అండి రామ్ కొన్నారా గారు నమస్కారం అండి సో ఎలా ఉన్నారు బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నామండి సో యాక్చువల్గా మీ పేరు చాలాసార్లు చాలా రేడియోల్లో వింటూ ఉంటాం ఆ రేడియోల్లోనే కాకుండా యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పింది సో వాళ్ళు వేరే దగ్గర కొన్ని డీల్స్ క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రముఖంగా మీ గురించి చెప్తూ ఎక్కువ క్యాష్ బ్యాక్ కావాలి అని అంటే రామ్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పారు అని చెప్పి విన్నాను అనమాట నిజంగా చాలా గ్రేట్ అనిపించింది అది నాట్ ఓన్లీ తెలుగు పీపుల్ సో ఆ సెల్లర్స్ అమెరికన్స్ వాళ్ళు కూడా మీ గురించి చర్చించుకుంటూ ఉన్నారు అని అన్నప్పుడు నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం సో దీని గురించి మీరేమంటారు అంటే మేము డ్యాలస్ వర్త్లో ఆల్మోస్ట్ లైక్ పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాం అండి ఇక్కడ రియల్ ఎస్టేట్ సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ కనెక్షన్స్ విత్ దెమ్ అంటే డే ట్రస్ట్ మీ అండ్ సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మనం నన్ను రికమెండ్ చేస్తున్నారు యూజ్ చేయమని చెప్పేసి సో మెయిన్ మెయిన్ థింగ్ ఈజ్ ఇట్ ట్రస్ట్ లైక్ అండ్ వీ క్లోజ్ సో మెనీ డీల్స్ అండ్ అంటే వాళ్ళకి అవసరమైనప్పుడు ఇప్పుడు బయర్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే బిల్డర్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా

మాది కొత్తగూడెం అండి కొత్తగూడెం జిల్లా ఇప్పుడు కొత్త జిల్లా అయింది కొత్తగూడెం అనమాట మాది మేము నేను ఇక్కడికి అమెరికాకి నైన్టీన్ నైంటీ ఫోర్లో వచ్చాను మాస్టర్స్ చేయడానికి కేమ్ టు హాట్ అండ్ దెన్ మూ టు టైలర్ టెక్సెస్ అనమాట

సో ఒకసారి నాకు గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఐ వాస్ స్టార్ట్ అట్ లుకింగ్ ఎట్ ఏ హోమ్ ఎవ్రీబడీస్ డ్రీమ్ ఈస్ టు బై ఎ హోమ్ అనమాట సో ఐ వాస్ లుకింగ్ ఫర్ ఎ హోమ్ ఎట్ ద టైమ్ లైక్ నో బడీ మోస్ట్ ఆఫ్ ది ఏజెంట్స్ ఆర్ వి అంటే ఇండియన్ ఏజెంట్స్ ఎక్కువ కనపడలేదు నాకు సో దట్ వాజ్ ది స్టార్టింగ్ పాయింట్ ఫర్ మీ లైక్ హౌ టు స్టార్ట్ ద రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ లైక్ సో ఎట్ ద టైమ్ లైక్ నేను అనుకున్నాను అంటే మన ఇండియన్స్కి హెల్ప్ చేయాలి ఇల్లు కొనుక్కోవడానికి బికాజ్ వీ నో వాట్ ది ప్రాబ్లమ్స్ ఆర్ లైక్ అంటే వాళ్ళు ఏం చూస్తారు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి వాస్తు ముందు వాస్తు అనేది ఏం లేదు బట్ ఇప్పుడు మన రిక్వైర్మెంట్స్ ఏంటి ఈ తర్వాత ఏం చూస్తారు మనకి మన ఏషియన్ మెంటాలిటీ ఏంటి లైక్ నెగోషియేషన్స్ ఎలా ఉంటాయి లైక్ సో అవన్నీ ఎడ్యుకేట్ చేయొచ్చు బయర్స్ అని చెప్పేసి దా ఆ రీజన్తో నేను స్టార్ట్ చేశాను రియల్ ఎస్టేట్ కెరియర్ ఓకే సో అంటే లాస్ట్ టూ డెకేడ్స్ నుంచి మీరు ఇక్కడ డ్యాలెస్ లోనే ఉన్నారు ఇక నైంటీ సిక్స్ నుంచి డాలస్ లోనే ఉన్నాను నేను ఇంకెటూ మూవ్ అవ్వలేదు ఎక్కడికి మూవ్ అవ్వలేదు ఓకే నైస్ అండి మరి ఇప్పుడు మీరు ఇక్కడే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశారు కదా అంటే అసలు దీని ప్రేరణ ఏంటంటే మీరు ఇక్కడికి రాకముందు ఇక్కడ ఇండియాలో కూడా ఏమైనా రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉండేదా అక్కడ ఏమైనా స్టార్ట్ చేసి ఉన్నారా బిజినెసెస్ లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇందాక చెప్పినట్టు ఇక్కడ అమెరికన్సే ఉన్నారు అందరూ తెలుగు వాళ్ళు లేరు అని చెప్పేసి ఎంటర్ అవటం అట్లా జరిగింది అంటే బిఫోర్ కమింగ్ టు యూఎస్ మీకు ఆల్రెడీ ఏమైనా రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్ ఉందంటారా లేదండి నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు మా పేరెంట్స్ ఇద్దరు ఇద్దరు టీచర్స్ అండి ఐటీ అంటే ఎక్స్పీరియన్స్ ఏం లేదు అంటే ఐటీ ఐటీ సెక్టర్లోనే ఉంది తప్పించి లైక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లోనే ఉంది కానీ రియల్ ఎస్టేట్లో అసలు ఏమీ లేదు అన్నమాట ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఏం లేదనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఆఫ్టర్ స్టార్టింగ్ లుకింగ్ ఎట్ హోమ్స్ ఇల్లు కొంట మొదలుపెట్టిన దగ్గర నుంచి దెన్ ఐ స్టార్ట్ అడ్ గోయింగ్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ ఎట్ లైక్ ఓకే పర్ఫెక్ట్ అండి మరైతే ఇప్పుడు ఒక కొత్తగా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నారనుకోండి సో అసలు ఏమేమి విషయాలు మనం ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలంటారు మెయిన్ థింగ్ ఈస్ ది లొకేషన్ అండి లొకేషన్ అండ్ దెన్ ది స్కూల్ డిస్ట్రిక్ట్స్ అండి లైక్ ఎవ్రీ ఈజ్ లుకింగ్ ఫర్ ది లొకేషన్ అనమాట క్లోజ్ టు ది ఆఫీసెస్ లైక్ ఇలా డాలెస్ మెట్రోప్లెక్స్లో లైక్ మీకు సబ్వే సిస్టమ్ అట్లాంటి లేదు సో ఎవ్రీ బీ హ్యాస్ టు ట్రావెల్ బై ది కావాలన్నమాట సో బేసికలీ క్లోజ్ టు ది ఆఫీసెస్ లైక్ అండ్ దెన్ లైక్ స్కూల్ డిస్ట్రిక్ట్స్ ఈజ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ and there are different uh, millennials they are they wanted more um, uh, their stuff like is basically like the uh, more activities and places they are looking for like uh, young generation emo they are looking closer to the location to work like they don't want to travel anymore and they want the smaller homes like where they don't need to maintain it like uh mm -hmm. um because our kids uh model betting the gananchi then the school districts come into a picture like uh, సో ఎనీ ఎనీ ఆఫ్ దీస్ లైక్ లొకేషన్ అండ్ స్కూల్ డిస్టిక్స్ దోస్ అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి మీరు కొనేటప్పుడు చూడాల్సిందే ఓకే సో ఇప్పుడు మనం ఎవరిని అడిగినా కానీ జనరలీ వేరే స్టేట్స్తో కంపేర్ చేస్తే డాలర్స్లో ఎస్పెషల్లీ నౌడేస్ ఫర్ ద లాస్ట్ టూ త్రీ ఇయర్స్ అయితే రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా హాట్ హాట్గా ఉంది అని అంటూ ఉంటారు సో దీని మీద మీ కామెంట్ ఏంటి In Dallas market in, uh, until 2011 work uh, it was not mm, that hot. And uh, like uh, 2011, when she like uh, uh, the lot of companies are moving to Dallas, especially from California and the East Coast. Mm -hmm. Uh a lot of companies are moving. Like suppose the Toyota is the biggest uh, relocation. Like uh, almost like 4,000 employees. Mm -hmm. uh, Liberty Mutual has a lot of employees. Like uh, Chase is consolidating a lot of employees, like into Dallas Fort Worth, like uh, it becoming a bank uh, bank financial system hub. Also, like uh, plus a lot of companies. Facebook is opening a big data center here, like one billion dollar data center. Mm -hmm. Even Verizon is uh, spending like how a half billion dollars here in Irving to develop oh, wow. their campus, retail, and apartments and office spaces. Okay. So there's a lot of growth in Texas and like uh, because the state government is giving so much incentives to them and then there is no corporate uh, state tax like uh, payroll taxes emilia have state, okay. state payroll taxes like pedal key plus land is abundant like uh, and natural resources also there so a lot of companies are trying to move here to Dallas like uh, okay. so that two place the uh, parter uh, companies to part um,

అట్ ది సేమ్ టైమ్ సమ్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెరిగినాయి అది ఇది అంటున్నారు కదా సో మరి ఈ చేంజెస్ అన్నిటి తర్వాత మన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది ఇక్కడ అంటే ఈ రీసెంట్ జనవరి నవంబర్ డిసెంబర్ బాగా స్లో అండి లైక్ జనవరిలో బాగా పికప్ అయింది లైక్ దిస్ లాడ్ ఆఫ్ రిలో రిలోకేషన్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు బై ది హోమ్స్ బికాస్ ది స్టేట్ ఫామ్ పీపుల్ ప్లేస్ పీపుల్ దే ఆర్ కమింగ్ ఇన్ టు బై ది హౌసెస్ బట్ జనవరి లాస్ట్లో వెంది ఇమిగ్రేషన్ న్యూ స్కీమ్ లైక్ ట్రంప్ గెలిచిన తర్వాత అంతేం లేదండి ఎఫెక్ట్ వన్స్ ది ఇమిగ్రేషన్ న్యూ స్టార్టెడ్ కమింగ్ అప్ లైక్ పీపుల్ ఆర్ వల్డి అబాడెడ్ అంటే మెయిన్ ఏంటంటే హెచ్ వన్ హెచ్ వన్ మీద ఉన్న వాళ్ళకి ఈ తర్వాత గ్రీన్ కార్డ్ మీద ఉన్న వాళ్ళకి వాళ్ళకి కొంచెం భయపడుతున్నారన్నమాట కొనడానికి ఇప్పుడు బట్ ఈ లెజిస్లేషన్స్ ఇవన్నీ లైక్ ఇట్ కెనాట్ నాట్ బీ ఏ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లైక్ ఇట్ హ్యాస్ టు బీ లైక్ కాంగ్రెస్ హ్యాస్ టు పాస్ ది కాంగ్రెస్ అండ్ ఐ We never know like uh, I think uh, people say that uh, it, will not, uh, it, not, it will not pass through the Congress and murder. Mm -hmm. So uh, but people always have fear because it's the biggest investment in their life. Like so uh, I think it uh, cautious mode is always better on murder. దీంతో మంచిగా ఆపా అంటే ఇప్పుడు ఈ చేంజెస్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయితే ఈ లాస్ట్ టూ మంత్స్ నుంచి ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా కనిపిస్తుంది అండి మనకి లాస్ట్ ఫోర్ ఫైవ్ వీక్స్లో మాత్రం డెఫినెట్గా చాలా సేల్స్ విపరీతంగా పడిపోయినాయి ప్లస్ బిల్డర్స్ ఈ సో డెఫినెట్గా ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా ఉందండి

But Don, uh, under relocation of a uh, lot of uh, this year like uh, uh, companies are moving But this year, uh, the builders are hoping like it will it will be okay like uh, okay. Um, it will raise on your expectations and yeah. okay, mm -hmm. that's fine. ఇప్పుడు మనకి జనరల్లీ రియల్ ఎస్టేట్ అనగానే ఇట్స్ నో డౌట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పేసి అందరు కూడా అనుకుంటూ ఉంటారు సో ల్యాండ్స్ కానీ లేకపోతే హౌసెస్ కానీ వీటి మీద ఇన్వెస్ట్ చేయటం ఎస్పెషల్లీ ఇండియాలో కానీ చూసినట్లయితే మనం కొన్ని సంవత్సరాల్లోనే డబుల్ త్రిబుల్ అయిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సో సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా ఎక్కడ ఉంటుందా అంటే లెట్సే ఇప్పుడు నేను ఒక ఫోర్ హండ్రెడ్ ఒక హౌస్ కొన్నాను అనుకోండి సో విత్ ఇన్ టూ త్రీ ఇయర్స్ అది ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఈ విధంగా రీచ్ అయిపోవటం సో ఎలా ఉంటుంది అంటే ఈ మార్కెట్ ఎలా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ అంటే టెక్సస్ లో మీకు మినిమమ్ ఈ ఫోర్ పర్సెంట్ అండి ఫోర్ ఫోర్ టు త్రీ టు ఫైవ్ పర్సెంట్ అంటారు జనరల్గా గా టెక్సస్ గ్రోత్ బట్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో ఇట్ వెంట్ అ బిగ్ టైమ్ అండి లైక్ ఆల్మోస్ట్ లైక్ హండ్రెడ్ టూ హండ్రెడ్ థౌసండ్ అట్లా పెరిగింది డబుల్ అవడము విత్ ఇన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో అంటే కష్టం అండి ఎస్పెషల్ ఇల్లు మీద డబల్ అవ్వడం అంటే కష్టము లైక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై టు లైక్ ఇట్స్ బేసిక్లీ లైక్ సపోజ్ ఇఫ్ మీరు కొన్నప్పుడు స్కూల్ డిస్ట్రిక్ట్ బాగాలేదు తర్వాత ఇంప్రూవ్ అయ్యింది అనుకోండి లైక్ ఆర్ ఎల్స్ లైక్ దిస్ లాడ్ ఆఫ్ కార్పొరేట్ క్యాంపస్ దట్ రిలోకేటెడ్ టు దట్ ఏరియా లైక్ మేబీ అట్లా అయితే తప్పించి యూజువల్ గా ఇట్స్ వెరీ స్టడీ గ్రోత్ అండి లైక్ ఇట్స్ నాట్ ఇమీడియట్ గా జంప్ అవడము అట్లా ఏమి ఉండదు ఇక్కడ అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు అంటే మీకు పైకి కిందకి రావాలి డిపాజిట్ అట్లా టెక్సస్ వెన్ కంపేర్ టు త్రూ అవ్ ది నేషన్ ఇప్పుడు కాలిఫోర్నియా కానీ న్యూయార్క్ పెరగటము విపరీతంగా పెరగటము అట్లనే విపరీతంగా పడటం కూడా అయినాయి అనమాట బట్ నాట్ డ్యాలెస్ డి మార్కెట్ వెన్ డౌన్ ఇన్ టూ థౌసండ్ సెవెన్ టూ ట్వంటీ టెన్ డాలెస్ లో మాత్రం అంత ఎక్కువ పడలేదండి వాల్యూస్ అయితే ఎక్కువ పడలేదు స్టడీగా పెరగటము స్టడీగా పడటము అట్లా మెయింటైన్ చేస్తున్నాయి అనమాట సో మరి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చాలా డీల్స్ క్లోజ్ చేసి ఉంటారు కదా సో రఫ్గా అప్రాక్సిమేట్లీ ఎన్ని క్లోజ్ చేసి ఉంటారు వరకు అంటే మాకు అంటే నేను టూ థౌసండ్ వన్లో స్టార్ట్ చేశాను ట్వంటీ టెన్ వరకు వీ డి నాట్ డూ దట్ మెనీ డీల్స్ అండ్ ఇట్స్ బేసికలీ మేము వీ యూస్ టు డూ లైక్ అరౌండ్ టూ హండ్రెడ్ సేల్స్ అయి ఇయర్ బట్ ట్వంటీ ఇలెవెన్ నుంచి వీ ఎడ్వెంట్ అప్ బిగ్ టైమ్ అండి లైక్ ఈజ్ ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ హోమ్స్ ఎవరి ఇయర్ వీ సేల్ చేస్తాము సో ఇప్పటివరకు అరౌండ్ లైక్ అరౌండ్ ఎయిట్ టు టెన్ థౌసండ్ హోమ్స్ క్లోజ్ చేస్తాం అంటే దట్స్ ఏ బిగ్ నెంబర్ అండి ఎయిట్ టు టెన్ థౌజండ్ క్లోజ్ చేశారు ఇప్పటి వరకు సో దట్ మీకు ఇక్కడ ఉండే వాళ్ళల్లో బాగా ఎక్కువ క్యాష్ బ్యాక్ ఇస్తారు అని కూడా మీకు మంచి పేరు ఉంది దానిలో అంటే ఎవరైతే కొనుక్కుంటూ అది సో మరి ఈ విధంగా మనం ఎక్కువ క్యాష్ బ్యాక్ ఇస్తూ ఇన్ని ఇన్ని క్లోజ్ చేస్తూ ఉన్నప్పుడు మరి మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఏమి ఫేస్ చేయలేదండి ఇన్ని రోజుల నుంచి Uh, basically like uh, uh, some uh, um, realtors feel like like uh, we are um, hitting their pockets like but it is a competitive environment and uh, like is basically like everywhere the competition is going up if I don't do it like someone else will come do it and murder okay. so just like a real uh, like Walmart is having the pinch on the uh, nobody going to best buy like a uh, internet atlay mm -hmm. so competition is everywhere unless the Texas real estate commission comes and says okay like rebates are illegal నేను చేయకపోతే ఇంకొకళ్ళు వస్తారు ప్లస్ కొత్త ఏజెంట్స్ ఎవ్రీ టైమ్ కొత్త ఏజెంట్స్ వస్తున్నారు సో దే ఆర్ గివింగ్ మోర్ అండ్ మోర్ రీబేట్స్ అనమాట సో ఈస్ బేసికలీ వీ హ్యావ్ టు కంపీట్ విత్ దోస్ రీబేట్స్ లైక్ ఈస్ ఇస్ మెయిన్ కాంపిటేటివ్ ఎన్వార్న్మెంట్ అనమాట సో ఓకే సో ఇది కాంపిటీషన్ కాబట్టి సో బిజినెస్లో ఇవన్నీ మామూలే సో ఒకళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు సో దెట్స్ అ వెరీ గుడ్ స్టేట్మెంట్ అండి సో మరి దీంతో పాటు ఇంకా అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి మనం ఎటువంటి హౌస్ని చూస్ చేసుకోవాలి అలాగే మనం ఓల్డ్ హౌసెస్కి వెళ్ళటం మంచిదా లేదంటే న్యూ హౌసెస్కి వెళ్ళటం మంచిదా సో ఎటువంటి లొకేషన్లో మనం హౌస్ని కొనుక్కుంటే ప్రస్తుతం డేలాస్లో బాగుంటుంది ఇటువంటి విషయాలన్నీ కూడా మనం కొంచెం బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం సో ట్యూన్ టు దేశీ ప్లాజా టీవీ ప్రేక్షకులకు పునఃస్వాగతం ప్రముఖులతో ముఖాముఖి అనే ప్రోగ్రాంలో ఈరోజు మనం రామ్ కొనారా గారితో మన రియల్ ఎస్టేట్ గురించి అంటే డేలాస్లో జరుగుతూ ఉండేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి దానిలో ఉండేటువంటి ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు చర్చిస్తూ ఉన్నాం సో మరి ఇప్పటి వరకు అయితే ఇండియాలో యుఎస్లో ఎలా చేంజెస్ అవుతూ ఉన్నాయి రియల్ ఎస్టేట్లో అప్ అండ్ డౌన్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి లేటెస్ట్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్ ఇక్కడ డ్యాలర్స్ ఎలా చేంజ్ అవుతూ ఉంది వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాం సో మరి ఇప్పుడు విషయానికి వస్తే మరి ఇప్పుడు చాలామంది ఇందాక మనం అడిగాము ఇది యాక్చువల్గా ఏంటంటే మీరు క్యాష్ బ్యాక్ ఇస్తూ ఉంటారు ఎక్కువ క్యాష్ బ్యాక్ ఇస్తూ ఉంటారు ఈ కొనే వాళ్ళకి అని చెప్పేసి చెప్తూ ఉంటారు దీనివల్ల ఫుల్ టైం రియల్ ఎస్టేట్లో చేసే వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి బయట కామెంట్ ఉంది సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి డెఫినెట్గా ఉందండి చాలామంది అనుకుంటున్నారండి బట్ ఈజ్ కాంపిటీషన్ అనమాట ఇప్పుడు మన ఇండియన్స్లో చాలా మంది రియల్టర్స్ వచ్చేసారు మే నేను ఉన్నప్పుడు ఓన్లీ లైక్ తెలుగు వాళ్ళం అంటే ఒకరిలో ఇద్దరు ఉండేవాళ్ళు బట్ నా ఇఫ్ ఇఫ్ యూ సీ లైక్ అట్లీస్ట్ యాభై యాభై పైన యాభై టు వంద మంది వరకు ఉన్నారనమాట సో కాంపిటీషన్ పెరిగిపోయింది కాంపిటీషన్ పెరిగిపోయేదలకి ఏంటంటే టు అట్రాక్ట్ కస్టమర్స్ వీ టు గివ్ మోర్ అండ్ మోర్ రిబేట్స్ అనమాట plus uh, everybody is asking like how much maximum you can give like uh, i have lost some deals only for a couple of hundred dollars to mm -hmm. so competition gundali mm -hmm. like uh, plus uh, me uh, in the home sale gundali mm -hmm. and tapadomini evols rebates uh, సో దానివల్ల లైక్ అన్లస్ ది టెక్సస్ లెజిస్లేచర్ చేంజ్ చేస్తుంది తప్పించి ఓకే రిబేట్స్ సమ్ స్టేట్స్ లో రిబేట్స్ ఇవ్వడానికి అండి సో టెక్సస్ వీ కెన్ గివ్ ది రిబేట్స్ బ్యాక్ లైక్ సో అన్లస్ ది టెక్సస్ లెజిస్లేచర్ టెక్సస్ రియల్ ఎస్టేట్ కమిషన్ చేంజ్ చేస్తుంది తప్పించి కంటిన్యూ ఓకే రైట్ సో మరి ఇప్పుడు హౌస్ అనగానే మనం టూ టైప్స్ చూస్తూ ఉంటాం కదా ఏంటంటే కొత్త ఇల్లు కొంటూ ఉంటాం అలాగే ఆల్రెడీ యూజ్డ్ హోమ్స్ కూడా కొంటూ ఉంటాం సో మరి ఈ రెండిట్లో సో ఏది బెస్ట్ ఆప్షన్ అంటారు అంటే మీకు ప్రైస్ రేంజ్ బట్టండి కొన్ని సిటీస్లో ఏంటంటే మీకు కొత్త హోమ్స్ దొరకవు మీకు ఇప్పుడు హైలాండ్ పార్క్ కొప్పెల్లో ఇప్పుడు ఉన్నాయి అనుకోండి హైలాండ్ పార్క్లో కొన్ని ఏరియాస్లో వీటిలో కొత్త హోమ్స్ దొరకవు సో దిస్ నో చాయిస్ ఎట్ ద టైమ్ లైక్ మీరు ఎగ్జిస్టింగ్ హోమ్స్కి కొనాలన్నమాట సో ఇఫ్ అంటే మీకు ప్రైస్ రేంజ్ బట్టి కూడా కొత్త హోమ్స్ ఇప్పుడు ఏంటంటే పెరిగిపోతున్న రేట్లు ముందు ఏంటంటే కొత్త హోమ్స్కి ఎగ్జిస్టింగ్ హోమ్స్కి అంత డిఫరెన్స్ ఉండేది కాదు బట్ వీ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ రైట్ నావ్ అనమాట సో మీ ప్రైస్ బట్టి అనమాట ఆల్వేస్ న్యూ హోమ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి ఎందుకంటే మన మొన్న వాళ్ళు చాలామంది ఫస్ట్ టైం బాయర్స్ సో దే డోంట్ నో హౌ టు మెయింటైన్ ది హాస్ లైక్ సో ఈజ్ బేసిక్లీ అట్లీస్ట్ లైక్ మీరు హౌస్లో మూవ్ అవ్వగానే ఇది ఫిక్స్ చేయాలి అది ఫిక్స్ చేయాలి అనుకోకుండా అట్లీస్ట్ ఫ్యూ ఇయర్స్ లైక్ యూ కెన్ యూ కెన్ స్టే దే లైక్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ అనమాట సో ఆల్వేస్ కొత్త హోమ్ ఆల్వేస్ బెటర్ అనమాట బట్ మీ ప్రైస్ పాయింట్ కూడా చూడాలి ప్లస్ ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా కొత్త వాటికి బాగా పెరుగుతుందండి మోస్ట్ ఆఫ్ ది బిల్డర్స్ దే ఆర్ గివింగ్ లైక్ ఏసీ అండ్ హీటింగ్ కాస్ట్ లెస్ దాన్ హండ్రెడ్ అండ్ థర్టీ డాలర్స్ అంటున్నారు సో బేసికలీ లైక్ వాట్ ఎవర్ ది మనీ యూస్ యూ డిఫరెన్స్ ఉందో దానికి ఎనర్జీ బిల్స్లో సేవ్ చేసుకోవచ్చు ఓకే సో ఆల్వేస్ కొత్తదే బెటర్ అంటారు అంటే ప్రైస్ పాయింట్ కూడా చూడాలి అండి కొన్ని కొన్ని చోట్ల ఏమో ల్యాండ్ వాల్యూ పెరుగుతుందండి ల్యాండ్ వాల్యూ పెరిగేదలకి ఏంటంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా పెరుగుతుంది సో దానివల్ల ఏంటంటే ఎగ్జిస్టింగ్ హౌసెస్కి కొత్త హోమ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది సో అట్ ద టైమ్ లైక్ మీ ప్రైస్లో లేకపోతే ఇక తప్పదు మీకు ఎగ్జిస్టింగ్ హోమే చూడాలి ఇప్పుడు లెట్సే ఒక బయర్ ఎవరైనా ఒక త్రీ హండ్రెడ్ కేలో ఒక యూజ్డ్ హౌస్ అయితే సెకండ్ హౌస్ కొనుక్కోవాలి అని సెకండ్ హౌస్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ హౌస్ కొనుక్కోవాలి అనుకున్నారనుకోండి సో ఏ ఏరియా బెస్ట్ అంటారు మీరు అంటే మీకు త్రీ హండ్రెడ్ థౌజండ్కి ప్రతి ఒక్క ఏరియాలో దొరుకుతాయండి కానీ ఏంటంటే ఇప్పుడు మంచి నైబర్హుడ్స్ ఉన్న ఏరియా వాటికి ఏమో చిన్న ఇళ్ళు వస్తాయి అనమాట సో బేసికలీ లైక్ కొత్త హోమ్స్ కావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు నార్త్ సైడ్ సిటీ ఎప్పుడు నార్త్ వెస్ట్ డెవలప్ అవుతుంది ఎక్కువ నార్త్ సైడ్ ఏమో సెలైనా ఒకటి బానే ఉంది తర్వాత సెవెనా ఒకటి ఉంది ఆబ్రీ ఒకటి ఉంది లైక్ వాడిట్లో త్రీ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి ప్రాస్పర్లో కూడా కొన్ని ఏరియాస్లో మీకు త్రీ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లోకి వస్తున్నాయి ఈవెన్ మికిని కూడా బాగా డెవలప్ అవుతుంది మీకు అదే సెవెంటీ ఫైవ్ ఈస్ట్ కి వెళ్తే మేము ఆనా మెలిసా లైక్ ఇవి బాగా డెవలప్ అవుతున్నాయి ఇప్పుడు వెస్ట్ సైడ్ కెళ్తేనేమో నార్త్ లేక్ అన్న ఒకటి సిటీ కొత్త డెవలప్ అవుతుంది నార్త్ లేక్ ఒకటి ఫోర్ట్ వర్త్ ఒకటి ఆలింగ్టన్ ఒకటి సాగినా హ్యాజ్లెట్ అదే వెస్ట్ ఈస్ట్ డాలస్ ఈస్ట్ వెళ్తేనేమో ఫోర్నీ ఒకటి సెవెనా ఒకటి టెర్రల్ ఒకటి వస్తాయంటారా త్రీ హండ్రెడ్లో త్రీ హండ్రెడ్కి కి ఇవన్నీ వస్తున్నాయండి ఇవన్నీ డెవలపింగ్ సిటీస్ అంటే నార్త్ అంటే నార్త్ కి వెళ్ళాలంటే కొంచెం సెలైనా వర్క్ వెళ్ళాల్సి వస్తుంది అండి బట్ న్యూ హౌసెస్ త్రీ హండ్రెడ్ ప్రైస్ నుంచి వస్తున్నాయి మీకు ఆబ్రీ కానీ లైక్ ఇప్పుడు త్రీ ఎయిటీ మీద చాలా నేబర్హుడ్స్ ఉన్నాయి మీకు త్రీ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో ఓకే ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ పెట్టగలరు అనుకోండి ఒక బయర్ సో దానికి బెస్ట్ ప్లేసెస్ ఏంటంటారు మీరు

సో ఇప్పుడు ఓల్డ్ హౌస్ చూసేటప్పుడు జనరల్లీ మన వాళ్ళు చెప్తుంటారు కదా ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ మనకి ఫౌండేషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో కాబట్టి మనం సర్టన్ లిమిట్ వరకే మనం బ్యాక్ వెళ్ళొచ్చు దాని తర్వాత వెళ్ళటం అంత సేఫ్ కాదు అని చెప్పేసి సేఫ్ ఇన్ ద సెన్స్ మరి ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతే మళ్ళీ మెయింటెనెన్స్ అంటారు సో అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎన్ని ఇయర్స్ వరకు బ్యాక్ వెళ్ళొచ్చు అంటారు ఒకవేళ ఓల్డ్ హౌస్ చూస్తుంటే అంటే ది న్యూ ఇయర్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి బట్ సమ్ సిటీస్లో ఏంటంటే మీకు న్యూ ఇయర్ హోమ్స్ దొరకవు అంటే కొత్తగా కట్టించినాయి ఇప్పుడు హైలాండ్ పార్క్ లేకపోతే అట్లాంటి ఏరియాలు ఉంది అనుకోండి మీకు ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ బిల్ట్ సిక్స్టీస్ బిల్ట్ అట్లాంటివి కొనాల్సి వస్తుంది మీకు చాయిస్ లేదనమాట మీకు బిల్డర్స్ యూజువల్లీ మీకు టెన్ ఇయర్స్ వారంటీ ఆన్ ది ఫౌండేషన్ ఇస్తారండి యాజ్ లాంగ్ యాజ్ యూ మెయింటైన్ ది వాటర్ లెవెల్ వాటర్ అరౌండ్ ది ఫౌండేషన్ మంచిగా ఉండి మీకు మెయింటైన్ మెయింటైన్ చేస్తే యూ షుడ్ నాట్ గెట్ ఎనీ ఫౌండేషన్ ఇష్యూస్ అండి సెకండ్ హౌస్ కూడా టెన్ ఇయర్స్ లేదు అంటే మీకు ప్రస్తుతం టెన్ ఇయర్స్ వారంటీ లైక్ ఈవెన్ ఇఫ్ మీరు ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు అమ్మేశారు అనుకోండి దట్ ఫైవ్ ఇయర్స్ అడిషనల్ వారంటీ విల్ గో టు ద న్యూ బయర్ అనమాట సో అప్ టు టెన్ ఇయర్స్ వర్క్ ఇస్తే సెటిల్ అవుతే హౌస్ విల్ సెటిల్ విత్ ఇన్ దట్ టెన్ ఇయర్స్ అండ్ విల్ నాట్ అన్లెస్ యూ డోంట్ మెయింటైన్ లైక్ వాటర్ ఒక ఒక సైడ్ ఏం వాటర్ ఎక్కువ ఉండి ఒక సైడ్ వాటర్ తక్కువ ఉండి లైక్ అంటే మీరు చూడొచ్చు ఎప్పుడు వన్సిన వాళ్ళు జస్ట్ గో అరౌండ్ ఉంది ప్రాపర్టీ అని ది గ్యాప్ బిట్వీన్ ది సాయిల్కి తర్వాత స్లాబ్కి ఎక్కువ ఉందనుకోండి దెన్ ఇట్ నీడ్స్ మోర్ వాటర్ బట్ ఇప్పుడు మడి మడి ఉందనుకోండి దెన్ యూ దట్ మోర్ వాటర్ ఆన్ దట్ సైడ్ సో యూ టు మేక్ షూర్ లైక్ అదే స్ప్రింక్లర్స్ వలన అవ్వచ్చు Okay. Like with the rain uh, rain uh, water standing, uh, water standing out. in the knee. So sure. you have to take some precautions on that one. Plus, a uh, AC heating units even the lifetime is 10 to 15 years, and even water okay. heaters. So you start like uh, once you are in the home for 10 years, you start seeing all these problems and you know, water. Uh, After 10 uh, So, years. but there is a home warranty. You can buy the home warranty, and the home warranty will cover like if suppose if there's any problems on the home. You just call the warranty company, and the warranty company will either fix it or replace it. Okay. సో ఇప్పుడు మీరు మీ మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారనుకోండి మీరు ఇప్పుడు జస్ట్ అక్కడ మనకి లాట్ అంటే హౌసెస్ చూపించడం వరకైనా లేకపోతే మీకు ఇట్లా ఈ వారంటీ వీటన్నిటికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ అంటే మేము వీఆర్ అవైలబుల్ ఫర్ ఎనీ క్వశ్చన్స్ అండ్ వీఆర్ లైక్ ఎనీ క్వశ్చన్స్ ఈవెన్ ఆఫ్టర్ క్లోజ్ హౌస్ క్లోజ్ చేసిన తర్వాత కూడా ఇఫ్ దే హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ దే కెన్ కాల్ అస్ ఎట్ ఎనీ టైమ్ లైక్ దిస్ ఇస్ నాట్ ఏ వన్ డీల్ వన్ టైమ్ డీల్ అండ్ బికాస్ వీ నో దట్ లైక్ పీపుల్ విల్ బై అదర్ ప్రాపర్టీస్ వన్ కస్టమర్ ఈజ్ ఎ రిపీట్ కస్టమర్

మేము చూస్తున్నామండి ఇప్పుడు చాలా మంది మన వాళ్ళు చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నా అండి ల్యాండ్స్ కొంటున్నారు విపరీతంగా కొంటున్నారు కొనేటప్పుడు ఏంటి అంటే లైక్ ఇఫ్ యూ వాట్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ బాయ్ ఎట్లీస్ట్ లైక్ ట్వంటీ ఫైవ్ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ సో అట్లీస్ట్ లైక్ యూ కెన్ డెవలప్ సంథింగ్ లైక్ ల్యాండ్ మీరు వన్ ఏకర్ చేసే అనుకోండి ఒక ఇల్లు మాత్రమే కటాచ్ మీరు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే బిగర్ ది ల్యాండ్ ఈజ్ లైక్ యూ మోర్ యూ కెన్ డూ ఆన్ ఇట్ అంటే మీకు బయటకెళ్ళి ఎక్కువ కొనరు అనుకోండి ఇప్పుడు బయట కొంచెం అవుట్స్కట్స్కి వెళ్ళారనుకోండి సిటీ ఈస్ గ్రోయింగ్ టువర్డ్స్ నార్త్ సైడ్ ఆర్ వెస్ట్ సైడ్ సో బేసికలీ ఎనీ ఎనీథింగ్ నార్త్ సైడ్ ఎక్కువ బిగ్ పీసెస్ ఆఫ్ ల్యాండ్ కొంచెం చీప్ కొనుక్కుంటే మీకు డెఫినెట్గా మీకు విత్ ఇన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో డెఫినెట్గా మీకు మంచి రిటర్న్స్ ఉంటాయండి వాటి మీద ఓకే సో దానిలో కూడా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు నాట్ ఓన్లీ హౌసెస్ యా మీకు కూడా హెల్ప్ చేస్తున్నా అండి చాలా మంది కొన్నారు మా ద్వారా లైక్ ల్యాండ్స్ సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అండి జనరల్లీ ఈ బిల్డర్స్ ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్ట్ చేసేసి మొత్తం ఒక లాట్లో కొన్ని హౌసెస్ అన్నీ కూడా ఒక కమ్యూనిటీలో బిల్డ్ చేసేసి వాటిని సేల్ చేస్తూ ఉంటారు అట్ ది సేమ్ టైం ఒక ఎంటీ ల్యాండ్ తీసుకొని మనం కూడా ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అంటారు అంటే మీకు మీరు ఓన్ ల్యాండ్ కొన్ని అంటే మేజర్ సిటీస్లో మీకు ఓన్ ల్యాండ్ దొరకాలి అంటే కొంచెం కష్టం అండి ఈ ఆల్రెడీ డెవలప్డ్ సిటీస్ బట్ ఈ షార్ట్స్ కట్స్కి వెళ్ళి మీరు చేయాలి అంటే ల్యాండ్ ఈజీగా దొరుకుతుంది మీకు ల్యాండ్ దొరికింది అంటే మీకు కస్టమ్ ప్లాన్ కావాలి అనుకుంటే మాత్రం లైక్ దెన్ యూ కెన్ గో ఫర్ అంటే ఇట్ ఈస్ లిల్ బెట్ త్రీ ప్రాసెస్ అండి బికాస్ యూ హ్యాడ్ టు హ్యావ్ యువర్ ఓన్ కాంట్రాక్టర్స్ లైక్ ప్లస్ కాస్ట్ ఈజ్ ఆల్సో లిల్ బిట్ మోర్ అండి బికాస్ యూ టు పే ది ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్ట్ ఏంటంటే బిల్డర్స్కి దే విల్ బీ చీపర్ ఫర్ దెమ్ Plus, you have to go to the cities for the permissions, permits, like, uh, and lot of inspections, city inspections. Every stage, the city will come and do inspections. So you have to be available, or your major uh, contractor has to be available for those inspections and okay. matter. So unless, like, uh, the houses that the builder <laughs> may um, cut, for some reason you don't like their construction or the plan not then you can try it for. But uh, most of the time, especially if if it is a first-time buyer, you, I ask them to go with the builder, and like it is, it is, it is a lot of uh, risky now, process in that. Plus, also the loan scooter and the easy card and the construction loans is very tough to get it like. Um, oh. uh, ఓకే సో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం ఎంటీ కన్స్ట్రక్ట్ చేస్తాం అంటే దే విల్ నాట్ రిలీజ్ ఇట్ లైక్ యూ హ్యాడ్ పుట్ మోర్ డౌన్ పేమెంట్ ఫర్ ది ల్యాండ్ కి మీరు ముందే కొనే కొనేయాలండి ఓకే తర్వాత ఎవ్రీ టైం లైక్ ఒక ఫౌండేషన్ అయిన తర్వాత దే విల్ రిలీజ్ యు లైక్ సటన్ అమౌంట్ ఆఫ్ మనీ లైక్ సో బేసికలీ లైక్ ది దే విల్ నాట్ గివ్ యూ సపోజ్ ఇఫ్ ది కా కన్స్ట్రక్షన్ కాన్స్ సిక్స్ హండ్రెడ్ థౌసండ్ అనుకోండి సో ది బ్యాంక్ విల్ నాట్ సే ఓకే వి విల్ ఇష్యూ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ ఎట్ ద టైమ్ సో బట్ ది గో అకార్డింగ్ టు లెవెల్స్ అనమాట ఫౌండేషన్ ఫేస్ బై ఫేస్కి ఇస్తారనమాట ఓకే సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చిన ఈ కొత్త మార్కెట్ చేంజెస్ కానీ లేదంటే ఈ రూలింగ్ చేంజెస్ కానీ వీటన్నిటి వల్ల సో కొంతమందికి ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న ఏంటి అంటే సో వాళ్ళు లాంగ్ టర్మ్ దీంతో కమిట్మెంట్ తోటి హౌస్ కొనుక్కొని ఉంటారు సో జస్ట్ ఇన్ కేస్ వాళ్ళు కొన్ని పరిస్థితుల బ్యాక్ బ్యాగ్ వెళ్ళిపోవాల్సి అనుకోండి సో దాని రీసెల్లింగ్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి మన డెలాస్లో ప్రస్తుతం మార్కెట్ చాలా బాగుంది అని చాలా ఇప్పుడు మీకు ఎగ్జిస్టింగ్ హోమ్స్లో అసలు లేవండి మార్కెట్లో లైక్ ఈవెన్ ఎగ్జిస్టింగ్ హోమ్స్ లెస్ట్ పెట్టిన వెంటనే ఇమీడియట్గా వెళ్ళిపోతున్నాయి అనమాట మార్కెట్లోకి ఇన్వెంటరీ ఈస్ వెరీ వెరీ లెస్ లైక్ యూజువల్లీ దే వాంట్ లైక్ త్రీ మంత్స్ ఆఫ్ సప్లై బట్ రైట్ నౌ ఈవెన్ వీ డోంట్ హ్యావ్ టెన్ డేస్ సప్లై అనమాట సో డిమాండ్ ఈజ్ ఎ లాట్ ఫర్ రైట్ నావ్ ఇన్ డాలెస్ ఫోర్ బట్ హోప్ఫుల్లీ ఇట్ విల్ కంటిన్యూ ది సేమ్ థింగ్ అండి ఒకవేళ రాలేదు అనుకుంటే లైక్ మీకు లీజ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అనమాట లీజ్ ఇవ్వచ్చు లీజ్ లీజ్కి ఇవ్వచ్చు ప్లస్ మేము ప్రాపర్టీ మేనేజ్మెంట్ కూడా చేస్తున్నాము వీ విల్ మెయింటైన్ ది ప్రాపర్టీ అంటెల్ యూ కమ్ బ్యాక్ లైక్ యూ వెన్ ఇఫ్ యూ వాంట్ కమ్ బ్యాక్ యూ కెన్ కమ్ బ్యాక్ ఆన్ ఇట్ లైక్ వీ విల్ మెయింటైన్ ది ప్రాపర్టీ ఆన్ అనేటని సో ఇప్పుడు మనం జనరల్లీ అవుట్ సైడ్ యుఎస్ అంటే ఎస్పెషల్ ఇండియాలో ఇక్కడైతే వింటూ ఉంటాం కదా మన మన ప్రాపర్టీ ఎవరైనా చూసుకునే వాళ్ళు లేకపోతే ఈ కబ్జాలు ఇవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అంటారు సో మరి ఇక్కడ ఎలా ఉంటుందండి అది అంటే ఐ మీన్ ప్రాపర్టీ పాడైపోవటం కానీ అంటే మనం లాంగ్ టర్మ్ అనుకోండి బయటికి అంటే హోమ్ కంట్రీకి వెళ్ళిపోయాం సో అటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఎలా జరుగుతుంది అంటారు అంటే మీకు ఇక్కడ టెక్నాలజీ ఉందండి మీరు యూ కెన్ సీ ది ప్రాపర్టీ అంటే ఫొటోస్ పిక్చర్స్ పంపించమని చెప్పచ్చు ఎవరి సిక్స్ మంత్స్కి వస్తారు పిక్చర్స్ ప్రాపర్టీ పిక్చర్స్ పంపించమని చెప్పచ్చు ఇక్కడ కబ్జాలు అట్లాంటి అయితే ఏమీ ఉండదండి యు ఆర్ పెడీ సెక్యూర్ విత్ ఇట్ ఎందుకంటే ఇక్కడ టైటిల్ కంపెనీస్ మీకు క్లియర్ టైటిల్ ఇస్తుందండి సో దే విల్ రియలీ టేక్ కేర్ ఆఫ్ ఇట్ లైక్ ప్లస్ లెండర్ కూడా ఉంటాడు కాబట్టి లెండర్ అంటే లోన్ ఉంటే మీకు లెండర్ కూడా ఉంటాడు కాబట్టి లెండర్ విల్ ఆల్సో వాన్స్ టు మేక్ షూర్ దే మెయింటైన్ ది ప్రాపర్టీ వెర్ వెల్ సో కాబట్టి మనకి ఎటువంటి భయం లేకుండా ఇక్కడైతే హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు ఇక్కడైతే మీకు ప్రాబ్లమ్స్ ఏమీ ఉండదు అండి ఒకవేళ రిల్ బిల్ ఒకవేళ రెంట్ కట్టకపోతే ఎబిక్షన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట టెక్సస్ ఎస్పెషల్లీ టెక్సస్ ఈజ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ టు ది ఇన్వెస్టర్స్ అనమాట సో డోంట్ సో డెఫినెట్లీ వన్ లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు యాక్చువల్లీ అదే ప్రస్తుతం అందరిలో ఉన్నటువంటి టెన్షన్ ఏంటి అంటే సో ఈ పర్మనెంట్ రెసిడెన్సీ లేకపోతే మనం ఎన్ని రోజులు ఎక్కడ ఉంటాము ఏంటి అనేటువంటి డౌట్ ఉంటుంది సో అటువంటి వాళ్ళు సో డెఫినెట్లీ ఇక్కడ హౌస్ కొనుక్కోవచ్చు అంటారా లేకపోతే ది హ్యావ్ టు వెయిట్ అంటల్ ది గెట్ ద పర్మనెంట్ రెసిడెన్సీ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అంటే ఈ హెచ్ వన్ రూలింగ్ ఎగ్జాక్ట్గా వచ్చేంత వరకు కొంచెం అంటే జనరల్గా చెప్పడం నాకు తెలుసైతే అది హెచ్ వన్ బిల్ ఎక్కువ పాస్ అవ్వదు అంటున్నారు అండి బట్ బట్ అంటిల్ యూ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా ఆన్ దట్ హెచ్ వన్స్ లైక్ ఐ థింక్ ఇట్స్ బెటర్ టు వెయిట్ ఆన్ ఇట్ ఓకే సో ఒకసారి క్లియర్ అండర్స్టాండింగ్ ఐ థింక్ లైక్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ ఇన్ ఎ మంత్ ఆర్సో లైక్ దే విల్ డెఫినెట్లీ ఎ క్లియర్ పిక్చర్ ఆన్ ఇట్ లైక్ అండ్ ఎంప్లాయర్స్ అది మెయిన్ ఇంపార్టెంట్ వన్ అండి లైక్ ఎంప్లాయర్స్ యాజ్ ది ఎంప్లాయర్స్ లైక్ వాట్ వాట్ ఆర్ దేర్ ఆప్షన్స్ వెదే నీడ్ టు బై అోమ్ ఆర్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ లైక్ సో ఐ థింక్ ఇట్స్ బెటర్ ఫర్ దెమ్ టు టాక్ టు యువర్ ఎంప్లాయర్స్ అనే ష్యూర్ అండి తప్పకుండా సో రామ్ గారు యాక్చువల్గా ఈ మన ఈ ఎపిసోడ్లో చాలా విషయాలు అయితే మాట్లాడాం దట్టు ఏంటంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి హాట్ టాపిక్స్ గురించి కూడా మనం చాలా డిస్కస్ చేసాం ఇటువంటి విషయాలన్నీ కూడా మాతో పంచుకున్నందుకు మా స్టూడియోకి వచ్చినందుకు దేశీ ప్లాజా టీవీ తరఫున మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి చాలా థ్యాంక్స్ అండి దేశీ ప్లాజా వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి